నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని బీసీ కాలనీలో సుమారు 200 మందికి పైగా కుటుంబాలు నివాసముంటున్నాయి. గత కొన్నేళ్లుగా మంచినీటి సమస్యతో పాటు ఎన్నో ప్రాబ్లమ్స్ ను ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి ఇబ్బంది ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామన్న అధికారులు, ప్రజాప్రతినిధులు కొన్ని ప్రాంతాలకి మాత్రమే ట్యాంకర్ల నీళ్లు వెళుతున్నాయని బీసీ కాలనీ వాసులు అంటున్నారు. కాలనీలో డ్రైనేజీలలో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగించేందుకు పంచాయతీ అధికారులు కూడా ముందుకు రావడం లేదన్నారు. అలాగే విద్యుత్ దీపాలు లేవని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి కాలనీలో ఏర్పాటుకు చర్యలు చూపాలని యంత్రి ఎదుట వేడుకున్నారు. మా సమస్యలు ఏమంటే, ఫస్ట్ మాకు వాటర్ క్యాన్ కడతామన్నారు కానీ కట్టలేదు. కడతామని చెప్పి కూడా 5 ఇయర్స్ అవుతుంది, మాకు సరిగ్గా నీళ్లు లేవు. 2 రోజులకు ఒకసారి వదులుతారు, అవి సరిపోవు. నెక్స్ట్ ఏమంటే, కాల్వలు వేశారు కానీ దానిపైన మూతలు లేవు. అవి పోవడానికి ఒక దారి లేదు కాలువలు. దానివల్ల దోమలు అవి ఎక్కువైపోయి మాకు జ్వరాలు పిల్లలకి అట్లా రావడం అది జరుగుతుంది సార్. ఇంకోటి ఏమంటే, మాకు మినరల్ వాటర్ది ట్యాంక్ పెడతామన్నారు కానీ 2 దిక్కల ట్యాంకర్లు ఏర్పాటు చేశారు కానీ ఒకటి రూమ్ కట్టించారు, అది 9 ఏళ్ళు అవుతుంది, అది ఇప్పటికి అది పూర్తి అవ్వలేదు. ఇంకొకటి 5 ఏళ్ళు అవుతుంది, స్టీల్ ట్యాంక్ పెట్టించారు, దానికి ఏం లేదు. ఒక మనిషికి ఉపాధి ఇస్తామన్నారు, అదంతా ఏం లేదు. ఇంకా రోడ్లు కూడా సరిగ్గా లేవు మాకు. ఇది మా ప్రాబ్లమ్స్. నా పేరు కరీముల్లా, బీసీ కాలనీ వాసుని. నేను 30 సంవత్సరాలకి బీసీ కాలనీలో ఉన్నాను. అప్పుడు ఇప్పుడు బాగా డెవలప్ అయ్యి కనీసం ఒక 500-600 కుటుంబాలు ఉండే కదా. మంచినీళ్ళు మెయిన్ ఏమంటే మంచినీళ్ళు ప్రాబ్లం. మామూలు బోర్లు వేస్తే 2 రోజులు సరి వస్తే, కొద్దిసేపు వస్తే రావు. పెద్ద ట్యాంక్ కట్టించి బాగా నీళ్ళు సౌకర్యము. డ్రైనేజీ ఏమంటే ఈరోజు ఈ మధ్య సిమెంట్ కాలువలు తీసి అసలు 7 నీళ్ళు డ్రైనేజీ నీళ్ళు బయటకు పోవటంలే. 7 నీళ్ళు ఆడే స్టాక్ అయ్యి దోమలు ఉండి. ప్రాబ్లం ఏమంటే, ఎన్నో రాజకీయ నాయకులు వస్తుంటారు, మేము చెప్తుంటాం. ఎవరైనా పట్టించుకుని ప్రాబ్లం సాల్వ్ చేస్తే తర్వాత చాలా ఉంటాయి. మెయిన్ ఏమంటే మంచినీళ్ళు డ్రైనేజీ రెండు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.